భక్తి మందారం యూట్యూబ్ ఛానల్ వారికి, అలాగే యూట్యూబ్ చూస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. మనము ప్రతి ఎపిసోడ్ లో కూడా చాలా గొప్ప గొప్పగా ఉన్నటువంటి మన పురాతనమైనటువంటి ఆయుర్వేదంలో ఉన్నటువంటి మర్మాలను చెప్పుకుంటున్నాము. అలాగే చిన్న చిన్న చిట్కాలు, అలాగే గొప్ప ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి మంచి మాటలు కూడా మనం చెప్పుకుంటున్నాం. మరి ఇవి కాకుండా అసలు ఏమీ తీసుకోకుండా నిండు నూరేళ్ళు హాయిగా బతకాలని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. మరి నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకాలంటే ఏం చేయాలి అంటే, మన జీవన విధానాన్ని కొద్దిగా శాస్త్రంలో చెప్పినట్టు గనక మనం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏ అనారోగ్యము లేకుండా నిండు నూరేళ్ళు ఖచ్చితంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా బ్రతకగలని మనకి చారుచర్య అనేటువంటి ఒక గ్రంథంలో చెప్పబడి ఉంది. మరి ఆ గ్రంథంలో చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని మీ అందరి కోసం ఈరోజు చెప్తున్నాను. మరి ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరు కూడా మనన చేసుకుంటూ, ప్రతి వాళ్ళకి తెలియజేస్తూ, ప్రతి వాళ్ళకి షేర్ చేస్తూ, అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ మనకి మంచి యూస్ వచ్చేటట్టుగాను మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా మనం అందరూ తెలుసుకుందాం. మరి ఈ శ్లోకం చెప్తున్నాను, మీరందరూ రెడీగా ఉండండి. పక్షేక్షౌరం త్రివిస్థానం పంచభేర్ దంతధావనం షణ్మాసం వమనం కుర్యాత్ త్రిమాసం తు విరేచనం మాసే మాసే యధానస్యం సంగమంతు దినత్రయం భుక్తా శతపదం గ్రత్వా తాంబూలం తదనంతరం శయనే వామభాగే చ వైద్యం కిం ప్రయోజనం. అంటే మనకి ఒక ఈ చిన్న శ్లోకంలో చెప్పినటువంటి విషయాలు కనుక మనం పాటించినట్లయితే వైద్యుడి యొక్క అవసరం ఏముంటుందని మనకు చారుచర్య గ్రంథంలో చాలా బాగా చెప్పడం జరిగింది. మరి ఈ గ్రంథంలో చెప్పినటువంటి ఆ శ్లోకం యొక్క అర్థాన్ని ఒకసారి తెలుసుకుందామా? పక్షే క్షవరము, 15 రోజులకు ఒకసారి శుభ్రంగా శరీరంలో మీద ఉండేటువంటి అవాంఛితమైనటువంటి రోమాల్ని లేదా ఎగస్ట్రాగా పెరిగినటువంటి కేశములను ఖచ్చితంగా తీసేసుకోవాలి, చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మర్మావయ స్థానాల్లోను, అలాగే సంకలలో ఉండేటువంటివి, అలాగే గడ్డం మీసాలని చాలా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా త్రివిస్థానం, రోజుకు 3 పూట్ల కూడా స్నానం చేయాలి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రము. అలాగే రోజుకి 5 సార్లు దంతధావనం చేయాలి. ఇప్పుడు అందరూ కూడా బ్రష్లు పెట్టుకుంటున్నారు, ఈ బ్రష్తో కనుక రోజుకి 5 సార్లు కనుక మనం దంతధావనం చేసామనుకోండి 20 రోజులు 5 పళ్ళన్నీ ఊడిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క చేతు చూపుడు వేలుతో మనం దంతధావనం చేసుకోవాలి, లేదా మెత్తని పందు పుల్ల వేప మనకు చెప్పినటువంటి చాలా దంతధావన కాష్టాలు ఉన్నాయి, మూలికలు. సో వాటితో కనుక మనం దంతధావన కాష్టం, మనకి గారు గాని వేప గాని చాలా శ్రేష్టమైనటువంటి దంతధావన కాష్టములు, మరి వాటితో జాగ్రత్తగా పళ్ళు తోముకోవాలి. మరి అటువంటి తోముకోలేని ఇబ్బంది ఉన్న వాళ్ళు కనీసం రోజుకి 5 సార్లు అయినా సరే ఒక 3-5 సార్లు చొప్పు నోట్లో నీళ్లు వేసుకుని ఉక్కు నుంచి బయటకు పూసేసేయాలి. మరి షణ్మాసం చ వమనం కురియత్తు, 6 నెలలకు ఒకసారి వాంతి చేసుకోవాలి. చిన్నప్పుడు చూసుకుందాం మనం, మన పెద్దవాళ్ళు నోట్లో వేలు పెట్టి 6 నెలలకు ఒకసారి బయటకు ఎక్కేస్తుంది. మన ప్రకృతిలో ఉన్నటువంటి చాలా జంతువులు, ఉదాహరణకి పిల్లి కుక్క చూడండి, దానికి అజీర్తి రోగం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా అది ఏం చేస్తుందంటే గరికిని లోపల తీసుకుంటుంది, శుభ్రమైన ప్లేస్ చూసుకుని శుభ్రంగా కక్కేస్తుంది. మళ్ళీ వెంటనే దానికి ఏ రోగం ఉండకుండా చక్కడగా నవయవనంగా మంచి ఆలోచనతో ఉంటుంది. మనకి ఎప్పుడైతే వమనము 6 మాసాలకు ఒకసారి చేసుకున్నామో ఖచ్చితంగా శరీరంలో ఉండేటువంటి చాలా దోషాలు పోతుంటాయి. అలాగే మాసే మాసే తథాన్యస్యం, అంటే నెలకొకసారి ఖచ్చితంగా ముక్కు పొడుము పీల్చుకోవాలంటే, నశ్యకరం చేయాలంటే ముక్కుని శుభ్రపరచుకోవాలి. త్రిమాసంతు విరేచనం, 3 నెలలకు ఒకసారి విరేచన కర్మ ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకరి విరేచనం అవ్వకపోతే మనకి దగ్గరలో ఉండేటువంటి గోరువెచ్చని ఆముదము కొద్దిగా, ఎంతంటే 1 పావు చెంచాడు తీసుకోవచ్చు. అలాగే మనకి చారు, అంటే వాము చారు కాస్తూ ఉంటారు, దానివల్ల కూడా మనకి మంచి విరోచనం అవుతుంది. సంగమంతు దినత్రయం, చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు సంగమం చేస్తుంటారు, శ్రీ సంగమం. అలా కాకుండా 3 రోజులకు ఒకసారి కనుక సంగమం చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రేమ అనురాగ ఆప్యాయతలతో ఎక్కువ కాలం దాంపత్యం కలకలలాడుతూ ఉంటుంది. ఎప్పుడు అతి ఎప్పుడు సర్వత్రా వజ్జేతన్న శాసనం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
మూడు రోజులకు ఒకసారి కనుక సంగమం చేసినట్లయితే ఎప్పుడు 90 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఇప్పటికీ కూడా సంగమం చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది మన ఆయుర్వేద యొక్క గొప్పతనం. మరి ఇటువంటి మంచి విషయం ఏంటంటే మూడు రోజులకు ఒకసారి మాత్రం సంగమం చేయాలి, కానీ రోజులో 3 సార్లు సంగమం చేస్తే 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి ముసలోడు అయిపోతున్నారు. ఎందుకంటే నీతి నియమాలు పాటించలేకపోవడం చేత. మరి భుక్త శతపథం గత్వ, భోజనం చేసినట్టు చాలా మందికి అలా పడుకోవడం అలవాటు. ఎప్పుడైతే అలా పడుకున్నాడో వారికి చాలా రోగాలు వస్తాయి. అజీర్ణ సంబంధమైన రోగాలు, అలాగే ఆమ్లపిత్తము, హైపర్ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ లాంటివి వస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే భోజనం చేసిన వెంటనే కనీసము 100 అడుగులన్నా సరే నడవాలి. ఎలా నడవాలి? చెప్పులు లేకుండా జాయిగా శుతిమెత్తగా నడుస్తూ ఉండాలి. మరి తాంబూలం తదనంతరం, ఆ నడుస్తున్న తర్వాత కొద్దిగా తాంబూలము అంటే తమలపాకు, వక్క, కొద్దిగా సున్నము, మన ఇంట్లో ఉండేటువంటి సున్నము, తర్వాత పచ్చకర్పూరము, యాలకులు, జాజికాయ, జాపత్రి, ఇవి చాలా తక్కువ మోతాదు వేసుకున్నట్లయితే గనక రోజు అలా తాంబూల చర్మం ఎవరైతే చేస్తారో వాళ్ళకి నోటి సంబంధమైనటువంటి దోషాలు ఏమి ఉండవు. అంటే నోటి దుర్వాసన లాంటివి కాని, అజీర్ణ సంబంధమైనటువంటి రోగాలు కాని, అరుచు కాని మనకి ఉండకుండా ఉంటుందట. శయనే వామ భాగేన, మనం పడుకునేటప్పుడు ఎడం వైపుకి తిరిగి పడుకున్నట్లయితే, ఎడం వైపుకి ఎదుగు తిరిగి పడుకోవాలి అంటే మన జీర్ణాశయము ఎడం వైపుకి తిరిగి ఉంటుంది. కాబట్టి ఎడం వైపుకి అలా తిరిగి పడుకోవడం చేత దాని మీద ప్రెషర్ ఏమి లేకుండా సమంగా మనకి అగ్ని ఉద్దీపన అయ్యి జీర్ణశక్తి బాగా జరుగుతుంది. ఎవరైతే ఎడం వైపు తిరిగి పడుకుంటారో వారికి శ్వాస సవ్యంగా ఆడుతుంది. తత్ఫలితంగా పొద్దుట లేవగానే సుఖ విరోచనం జరుగుతుంది. పడుకోవడం చేతనే మనకు సుఖ విరోచనం జరుగుతుందంటే మందులు వాడకుండా అంతకన్నా గొప్పవైనటువంటి వ్యాయామం ఏమైనా ఉందా? మరి ఇటువంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు నేను చెప్పాను కదా, అలాంటి పాటించినట్లయితే వైద్యం కిం ప్రయోజనం, వైద్యుడి యొక్క ఉపయోగం ఏముంది అని చారుచర్యలు అడుగుతున్నారు. మరి ఇటువంటి గొప్ప విషయాన్ని చెప్పినటువంటి ఆ చారుచర్య గ్రంథంలో చాలా దినచర్యలు, ఋతుచర్యలు అంటే ఏ ఋతువులు ఎలా ఉండాలి, ఏ రోజు ఎలా మసులుకోవాలి అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మరి ఇటువంటి విషయాలు మన అందరూ పాటించామనుకోండి, ప్రతి ఒక్కరు చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు ఇన్నేసి మందులు 10, 15, 20 మందులు తీసుకుంటే వాళ్ళు ఉన్నారు. మరి కేవలం ఏ మందులు అవసరం లేకుండా సుఖంగా ఎలా బతకచ్చో చెప్పినప్పుడు మనం అటువంటి పాటించలేకపోయినట్లయితే మన యొక్క శాస్త్రాన్ని మనము నిర్లిప్తము లేదా నిర్వీర్యం చేస్తున్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదికులు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మంచి సూత్రాన్ని పాటించి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతారని ఆశిస్తున్నాం. మరి ఈరోజు మంచి సూత్రం చెప్పుకున్నాం కదా, మరొక్క ఎపిసోడ్లో మరొక్క కాన్సెప్ట్లో మళ్ళీ కలుద్దాము. మరి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మరొక్క మందికి, కొంతమందికి షేర్ చేయండి, అలాగే చాలా మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే మీ యొక్క వ్యూస్ నా యొక్క యాక్టివ్నెట్స్ని పెంచుతాయి. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్ను ఫాలో అవ్వండి, అలాగే చెప్తున్నటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. మరొకసారి మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.